తత్వాలు. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మంలో మనం ఆచరించవలసిన నియమాలేంటి, పురాణాలు నిరూపించిన సత్యాలేంటి, మన హైందవ ధర్మం మనకు ఎటువంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియచేసే కార్యక్రమమే తత్వలోక్ విత్ చక్కిల రాజేంద్ర కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. మరి మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిస్తారు కదా, ఈ రోజు కూడా అలాగే ప్రారంభిద్దాం. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థం ఆశ్రయ. అన్యోన్య దాంపత్యం అంటే సీతారాములది అంటారు. ఒక బెస్ట్ కపుల్ని చూసినా కూడా సీతారాముల్లా ఉన్నారని అంటారు, కానీ ఇంకా వేరే ఎవరి పేర్లు కూడా తీయరు. అంటే వారు అంత అన్యోన్యంగా ఉండేవారా అండి? అన్యోన్యంగా ఉండేవారా అంటే వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారండి. అంటే మనం ఏమనుకుంటామంటే సీతమ్మవారు సౌమ్యంగా ఉంటుంది, అంటే రాముడు ఇలా వెళ్తే తను వెళ్ళాలి, ఆ విధంగా ఉంటుండ్రు కనుక వాళ్ళకు ఉండేదండి, ఇప్పుడు ఎలా కుదురుతుంది అని అనుకుంటారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అండి, భార్యాభర్తలలో చిన్న చిన్న కీచులాటలు ఉంటాయి. సీతమ్మవారికి రాముడికి లేదని కాదండి, సీతమ్మవారు కూడా కోపం వస్తే రాముడిని ఒకసారి ఒక అనరాని మాట అంటుంది. బహుశా ఇప్పటి వరకు ఏ భార్య కూడా ఒక భర్తను ఆ మాట అనలేదు, రాముడిని ఆ మాట అన్నది. అది మనకు రామాయణంలో తెలుస్తుంది. మరి వాళ్ళు ఎందు గురించి ఆ మాట అన్నారంటే ఎక్కువగా ప్రేమిస్తేనే అంటారు. ఇప్పుడు మనం ఇద్దరు ఒక స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక రోషం వచ్చే మాట అంటాం. ఎందు గురించి అంటాం? ఎక్కువ ప్రేమిస్తేనే అంటాం. నువ్వు ఆ మాత్రం చేయలేవా అన్నట్టు ఏదో ఒక మాట అంటాం. ఆ విధంగా చూసుకుంటే ఆ సీతారాములు అంటేనే ఒక భార్యాభర్తలు అన్నది మనకు తెలుసు. ఇంకొక విషయం చెప్పాలంటే ప్రింటింగ్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు ప్రింటింగ్ టెక్నాలజీకి ముందర కూడా వివాహాలు జరిగి ఉంటాయి కదా. అంటే ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చి ఒక 100 సంవత్సరాలు ఉంటుంది, ఆ 100 సంవత్సరాల ముందర కూడా వివాహం జరిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఏ వివాహ ఆహ్వాన పత్రిక చూడండి, సీతారాములు లేనిది ఒక వివాహ ఆహ్వాన పత్రిక ఉండదు. ఎందుకంటే ఆదర్శం వాళ్ళు, వాళ్ళ మాదిరిగానే ఉండాలి. అంటే ఏ విధంగా ఉండాలంటే సీతమ్మవారు ఎప్పుడు తన మనసులో పెట్టుకునేది ఏంటంటే, నా తండ్రి ఏం చెప్పాడు రాముడితో, నా కూతురు నీ వెనక నా నీడ మాదిరిగా ఉంటుంది, ఛాయేను వాగాథ అని అన్నాడు. అంటే ఒక నీడ మాదిరిగా ఉంటుంది రామ అని చెప్పాడు, నేను రాముడితో అలాగే ఉండాలనుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళు సుఖపడ్డది చాలా తక్కువ. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ఏమనుకుంటాము, బాగా అంతస్తు ఉండి డిఫరెంట్ వీకెండ్స్కు ఎక్కడెక్కడో తిరుగుతే గొప్ప భార్యాభర్తలు, ఇయర్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ ఏ హిల్ స్టేషన్కి పోతేనే గొప్ప భార్యాభర్తలు అనుకుంటాం. కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక పూరి గుడిసెలో ఉన్నా అది ఏడంతస్తుల మేడగా భావించి భార్యాభర్తలు ఉండాలి. మీకు ఆ రోజు తినేయడానికి అవకాశం ఉన్నా లేకున్నా కానీ ఆ తినేది, అంటే టిపికల్గా చెప్పాలంటే ఒక రిచ్ ఫుడ్ కాకపోయినా కానీ అదే అమృతంగా భావించాలి. అదే సీతారాములు మనకు నేర్పించింది. మీకు ఓ విషయం ఇంతకుముందే చెప్పాను, ఒక మాట అనరాని మాట అన్నదంటే అందరం ఏ మాట అని ఉంటుందా అని అనుకుంటాం. ఎప్పుడైతే రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మవారి దగ్గరికి వచ్చి చెప్తాడు, సీత నీకు తను చెప్పే విధానంలో రాముడిలో మనం గొప్పగా తెలుసుకోవాల్సింది ఏమంటే అండి, రామాయణం అంతా కూడా ఒక సముద్రం. సముద్రం లోతులోకి వెళ్తేనే మీకు మనులు మాణిక్యాలు ముత్యాలు దొరుకుతాయి. అట్లాగే రామాయణంలో కూడా రాముడు మాట్లాడే ప్రతి మాట, సీతమ్మవారు మాట్లాడే ప్రతి మాట, ఆఖరణ మందర మాట్లాడే ప్రతి మాట కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. రాముడు వచ్చి ఒక మాట అంటాడు, సీత నీకు లక్ష్మణుడికి అమ్మకు కష్టం కలిగించి ఒక మాట చెప్తానంటాడు. మరి రాముడికి మరి అందరూ కూడా కావలసిన వ్యక్తి కదా, వీరి ముగ్గురు గురించి ఎందుకు చెప్పుంటాడని మనం ఆలోచించాలి. చెప్పేమంటాడంటే, మా నాన్నగారి కోరిక ప్రకారం నేను వనవాసానికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు, నేను నిన్ను వదిలిపోతున్నాను అని చెప్తూ ఏం చెప్తాడంటే, అక్కడ మనం చూడాల్సిందంతా కూడా సీతమ్మ వారికి ఒక మాట ఇంకొక విషయాలు చెప్తుంటాడు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకో సీత అని చెప్తూ ఒక మాట అంటాడు, భరతుడు నీ మర్దిగా భావించొద్దు, భరతుడు ఇప్పుడు రాజు అవుతాడు, రాజుతో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. అంటే క్యాజువల్గా నా భర్త తమ్ముడేని, ఏ భర్త ఇలా రానది అనుకోండి నలుగురులో, అతను రాజు అవమానపరిచిన దాని అవుతావు, అప్పుడు మహారాజా అన్నట్టే మాట్లాడాలి అని చెప్పకుండానే చెప్తూ ఉంటాడు. చెప్తూ నువ్వు ఉండాలంటే తను అంటది, లేదు నేను నీతోనే వస్తానంటది. తాను అన్నీ చెప్తాడు, లేదు సీత ఎన్ని కష్టాలు ఉంటాయి, అడవులలో పులులుంటాయి, సింహాలుంటాయి, పక్షులుంటాయి, నడవడానికి బాట ఉండదు, కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి, తినడానికి తిండి దొరకదు, కందమూల ఫలాలు మనం తింటూ బ్రతకాలి, ఆకులు తింటూ బ్రతకాలి, నీరు దొరకొచ్చు దొరకకపోవచ్చు, భయంకరంగా ఉంటుంది అడవి, చిట్టడవిలలో ప్రయాణం చేయాలి, ఇవన్నీ కష్టం ఉంటుందో అంటే సీతమ్మవారు కాదు కాదు అంటుంటుంది, రాముడు వద్దు వద్దు అంటుంటాడు. ఆఖరికి సీతమ్మవారు భరించలేదు, కోపానికి వస్తుంది. కోపానికి వచ్చి ఒక మాట అంటుంది, ఏమనంటే,
అసలు స్త్రీ ఉన్నదని చెప్పి తెలియకుండా పెళ్లి చేశాడా అంటది. పురుష రూపంలో ఉన్న స్త్రీవి నువ్వు రామా అంటది. అంటే అర్థం ఏంటిది అక్కడ? అసలు నువ్వు పురుషుడివేనా, నా తండ్రి నీకు ఎట్లా నీకు ఇచ్చి వివాహం చేసిండు? పురుషుడైతే ధైర్యంగా ఉంటాడు, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి కనుకనే భయపడుతున్నావు అంటది. అంటే ఒక భార్య ఒక భర్తను అంత మాట అనకూడదు. ఏ భర్తనైనా నువ్వు పురుషుడు కావాలన్నదనుకోండి, అది ఎంత పెద్ద ప్రళయం అయిపోతుంది, ఫుల్ హంగామా గొడవ అయిపోయి విడాకుల దగ్గర పోతుంది ఈ కాలంలో అయితే. సీతమ్మ వారు ఆ మాట ఎందుకన్నదంటే రాముణ్ణి ప్రేమిస్తుంది కనుక. అంటే రాముడికి అప్పుడు కొద్దిగా కోపం వచ్చాయినా కానీ అలా ఎలా అంటావు, మీ నాయన నన్ను పురుషుడనే చేశాడని అంటారు. అంటే నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి కనుకనే భయపడుతున్నావు రామ, అసలు నువ్వే నా రాముడివి, శివధనస్సు ఎత్తిన వ్యక్తివేనా నన్ను వివాహం చేసుకుంది, శివధనస్సు ఎత్తుకుంటే నా భర్త ఎంత గొప్పవాడు అనుకున్నాను, అంతేకాకుండా భార్గవ రాముడిని ఎదిరించిన వ్యక్తి నా భర్త అనుకున్నాను, నువ్వు ఈ చిన్న చిన్న దానికి భయపడుతున్నావా, నువ్వు నేనేమన్నా నిన్ను కష్టపెట్టే వ్యక్తినా, నాకు ఇది కావాలంట నా అది కావాలంట నా, నువ్వు ఎలా ఉన్నా పర్వాలే నీ వెనుక నడవడమే నాకు కావాల్సిందంటది. అంటే తాను భర్తతో ఉండాలన్న భావన, తానేమో కష్టపడుతుందన్న భావన రాముడికి. అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలన్నది మనకు నేర్పిస్తుంది. ఆ విధంగా వాళ్ళ వనవాసంలో వెళ్తే కూడా అంటే రాముడు ఎందు గురించి ఆదర్శ దంపతులు అని చెప్పి అంటారంటే ఒకటే కారణం, ఇప్పుడు ఇంటి నుంచి దూరం అయిపోయారు భార్యాభర్తలుగా, ఇద్దరు ఇంటి నుంచి దూరం అయిపోయారు, అడవిలో ఉన్నారు. ఒక 4 రోజులు మనమే ఉన్నాం అనుకోండి, 4 రోజుల తర్వాత మనకేమవుతుంది, ఇంటి మీద బెంగ ఉంటుంది, అత్తయ్య కనబడలేదని సీతమ్మ వారికి ఉంటుంది, స్నేహితులు కనబడలేదు రాముడికి ఉంటుంది, భరతుడు లేడని, నాయన కనబడలేదు, ఇవన్నీ ఉంటాయి. అట్లాంటప్పుడు తను ఆ యొక్క దిగులు పడకుండా రాముడు ఎంత గొప్పగా సీతమ్మ వారిని అంటే ఒక చిన్న బిడ్డను చూసినట్టుగా చూస్తాడు. భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలి, అడవిలో ఒక్క రోజు కూడా సీతమ్మ వారి దిగులుగా లేదు, చిన్న చిన్న విషయాలు చెప్పేవాడు, సీత చూడు 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 ఆ పక్షి ఎంత బాగా అందంగా పోతుంది, అంటే ఎవ్వరు లేరన్న భావన ఉండకూడదు. అంటే మనం కూడా ఏం ఆలోచించాలి అంటే మనకిప్పుడున్న మెయిన్ ఏమంత ఏముంటుందో అంటే నగలు, డబ్బు, కార్లు ఇవన్నీ ఉంటాయి. అవి లేకున్నా మనం ఎంత ఆనందంగా ఉన్నామన్నదే మనం భార్యతో కానీ భార్య భర్తతో కానీ నేర్పించుకోవాలి. అంతేకాకుండా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, సీతమ్మ వారి అవకాశం అని కాదు, ఒకవేళ ఆ సమయం అవసరం వస్తే రాముడికి కూడా ఏ విధంగా చెప్పేదో ఒక చిన్న సంఘటన చెప్తాం. ఎప్పుడైతే రాముడు ఈ అరణ్యవాసంలోకి దండకారణ్యంలోకి వచ్చినాక ఋషులందరూ వచ్చి అతని దగ్గర మొరపెట్టుకున్నారు, రామ ఇక్కడ మేము ఈ రాక్షసులతోటి భరించలేకపోతున్నాము, మేము యజ్ఞం చేసుకుంటే యజ్ఞకుండంలో రక్తం వేస్తున్నారు, మమ్మల్ని తినేస్తున్నారు, చూడు ఆ నది దగ్గర ఎంతమంది ఋషుల అస్తపంజరాలు ఉన్నాయి, ఈ విధంగా వాళ్ళందరికీ చెప్తే రాముడు మాటిస్తాడు, ఈ రాక్షసులను దండకార్యంలో లేకుండా నేను చేస్తాను అని చెప్పి మాటిస్తాడు. ఆ మాట ఇచ్చిన వెంటనే ఎప్పుడైతే ఈ సుతీక్ష మహర్షి ఆశ్రమంలో నుంచి రాముడు సీతమ్మ వారి గిట్ట వెళ్తుంటే సీతమ్మ వారు ఒక మాట అంటది, రామ అంటే డైరెక్ట్గా నువ్వు పోట్లాడినట్టుగా కాకుండా భార్య భర్తకు ఎలా వివరించాలన్నది సీతమ్మ వారు నేర్పిస్తుంది. రామ నువ్వు అసలు ఇక్కడికి వనవాసానికి ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోమని మీ అమ్మ చెప్పింది, నువ్వు ఒక వనవాసిగానే ఉండాలి, ఇక్కడ నువ్వు క్షత్రియుడిగా వచ్చావా అని అడుగుతుంది. క్షత్రియుడిగా రాలేదు, నువ్వు వనవాసిగా వచ్చినప్పుడు నువ్వెందుకు వాళ్ళకి ప్రమాణం చేసినావు, నువ్వు యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపుతా అంటున్నావు అని చెప్తూ ఒక కథ చెప్తుంది సీతమ్మవారు. అంటే అప్పుడే కాదు, హనుమతో కూడా ఒక మంచి కథ చెప్తుంది. అంటే ఒక చిన్నపిల్లలకు వాళ్ళకు అర్థమయ్యే విధంగా కథ చెప్తూ వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. రామా నీకు ఒక విషయం చెప్తాను, ఒక వనంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఎవరన్నా తపస్సు చేసుకుంటే ఇంద్రుడు భయపడతాడు, ఆయనతో వాళ్ళు నా స్వర్గం సీట్ అడుగుతారని చెప్పేసి ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే మారువేషంలో వచ్చి ఆ ఋషి దగ్గరకు వచ్చి, మహర్షి అండ్ ఇతను మారువేషంలో వచ్చాడు, అతని దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది, ఈ ఖడ్గము మీ దగ్గర పెట్టుకోండి, నేను ఒక 10 రోజులైనాక వస్తాను, పక్క ఊరికి పోతున్నాను అంటాడు. ఈ మహర్షి వీళ్ళు సాధువులు వాళ్ళకి ఏమీ తెలియదు కనుక ఆ ఖడ్గం ఇక్కడ పెట్టిపోనాయన అంటాడు. ఆ ఇంద్రుడు వెళ్ళిపోతాడు. ఈ మహర్షి తపస్సు చేసుకుంటాడు కానీ నేను ఇతనికి బాటసారికి నేను మాట ఇచ్చాను, ఈ ఖడ్గం ఉందా లేదా అని తపస్సులోకి సగం సగం కళ్ళు తెరుస్తుంటాడు, చూస్తుంటాడు. ఇదంతా గోలెందుకు, నా ఒళ్ళో పెట్టుకుని తపస్సు చేసుకుంటా అంటాడు. ఒళ్ళో పెట్టుకుంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో అంటే ఒక చిన్న విషయం మనం తీసుకోండి, తెలిసి తెలియక మనం పొరపాట్లు చేస్తుంటామంటాం. చిన్న పిల్లాడికి మీరు పెన్సిల్ ఇచ్చారనుకోండి, అతను ఏం చేస్తాడు, పిచ్చి గీతలైనా గీస్తుంటాడు పెన్సిల్తో. అదే మీరు చాకు ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు, తెలిసి తెలియక కట్ చేసుకుంటాడు. ఇతను కూడా ఏమంటే అతను ఆ ఖడ్గం మళ్ళీ ఎవరైనా ఎత్తుకపోతారేమని చెప్పి చేతిలో పట్టుకుంటాడు, పట్టుకొని అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ
అక్కడ మొక్కలు కనబడ్డాయనుకోండి, ఓహో కత్తి అంటే ఇలా దిప్తారు కదా అని చెప్పి మొక్కలను కొట్టడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, పక్షులను కొడుతుంటాడు. ఆ తర్వాత జంతువులను కొడుతుంటాడు. ఓహో దీంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అతను ఒక పెద్ద గజదొంగ అయిపోతాడు. అంటే ఇంద్రుడు అనుకున్నది చేసిండు. సీతమ్మ వారు ఏం చెప్తుందంటే, వనవాసికి ఇవన్నీ ఆయుధాలు ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆయుధాలు తీసుకున్నావు అనుకో, నువ్వు యుద్ధం చేస్తావు రామ, నువ్వు 14 సంవత్సరాలు తపస్సు చేయాలని చెప్పి ఈ కథ చెప్తూ, అంటే ఏది చేతిలో ఉంటే మార్పు మన లోపల అది వస్తుంది అని చెప్తూ తాను చెప్తుందనమాట. ఈ విధంగా అంటే రాముడికి తెలియదా ఇవన్నీ? తెలుసు. అయితే రాముడు కూడా ఎంత చిన్నపిల్లలను బుద్ధిగరించి చెప్పినట్టుగా, సీత నువ్వు చెప్పింది, నన్ను ప్రేమిస్తున్నావు కనుక నువ్వు ఇంతగా చెప్తున్నావు, నేను నువ్వు చెప్పినవన్నీ కూడా సత్యాలే, కానీ నీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం కోరికలు కోరాలో వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతున్నారు. ఋషుల దగ్గరికి మనం పోయి ఏమడుగుతాం, మాకు ఒక మంచి దవ చూపెట్టండి, మాకు మంచి బాట చూపెట్టండి అని మనం అడుగుతాము. అట్లాంటిది వాళ్ళే ఈ కష్టాలు రాకూడదు, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయన్నప్పుడు నేను వాళ్ళకు మాట ఇచ్చాను సీత అని చెప్తూ ఒక మాట ఏమంటాడంటే, స్వర్గాన్ని వదులుకుంటా, లక్ష్మణుడిని వదులుకుంటా, నిన్ను కూడా వదులుకుంటాను, కానీ మాట ఇచ్చాను వాళ్ళ కష్టాలను నేను కడతీరుస్తానంటాడు. అంటే ఇప్పుడున్న వాళ్ళైతే అంటే నా కొరకు వాళ్ళని వదులుతారని గొడవపడతారు, కానీ అక్కడ సత్యం కొరకు పాటుపడుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ సత్యమే కావాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ కథలో చూస్తే సీతమ్మారు ఇంత చెప్తుంటే రాముడు విన్నాడు. రామాయణంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనము, ముగ్గురు దంపతుల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మనం తీసుకుంటే తారావాలిని తీసుకోవాలి. ఎప్పుడైతే వాలి సుగ్రీవులకు ముందుగా గొడవ పడ్డ తర్వాత వాలి సుగ్రీవుడిని బాగా కొట్టి పంపించేస్తాడు. అతను వెళ్ళిపోయి రామచంద్రమూర్తితో అంటాడు, నువ్వు వాలిని చెప్తాను, చంపలేదు, నేను ఇన్ని దెబ్బలు తిని వచ్చాను, ఇవన్నీ చెప్తుంటే అప్పుడు ఏం చేస్తాడు రాముడు, వాళ్ళ మెడలో మాల వేసి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటాడు. అయితే వచ్చి అతను వాలిని యుద్ధానికి పిలిచేటప్పటికి ఇతను పోతుంటే తార ఆపుతుంది, నువ్వు ఈ పని చేయకూడదు, ఇప్పుడే యుద్ధం అయిపోయిండు, మళ్ళీ ఇప్పుడు గొడవ పడుతున్నాడు, అంటే అతని వెనుక ఎవరో ఉన్నట్టున్నారండి అంటే, ఆ వాలి మొత్తం వింటాడు. అంతసేపు భార్య చెప్పింది వింటాడు, అతని లోపల కూడా అంత అక్కడి వరకే ఆ గొప్పతనం, నువ్వు ఇంకా లోపలికి వెళ్ళు, నేను యుద్ధానికి పోతా అంటాడు. అంటే విన్నట్టుగా విన్నాడు, భార్యను తునకరించాడు. ఇంకా రావణాసురుడు మండోదరి వద్దు వద్దు సీతమ్మ వారంటే అతను మాటనే వినేవాడు కాదు. అంటే మనం ఏ రకంగా చూసుకున్నా కానీ, అంటే మనం అనుకోకూడదు భార్య మాట వింటే తక్కువైతానను, భర్త మాట వింటే తక్కువైతామని కాదు. మనం ఇద్దరం ఆలోచించేది ఈ యొక్క మనం కట్టుకున్న సౌధం, అంటే అది 2 బెడ్రూమే ఇల్లు కావచ్చు, లేకపోతే విల్లా కావచ్చు, ఇది కొలాప్స్ కాకూడదు అంటే మనం ఇద్దరము ఒక రథచక్రాల మాదిరిగా ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తామంటాం. కానీ ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో చూసుకోండి, అందరికీ ఈగో, ఈగో లేని వ్యక్తులు లేరు. మీరు నమ్మండి నమ్మక, అంటే మీ అందరికి కూడా తెలిసిన విషయమే, హైదరాబాద్ సికింద్రాబాద్లో 6 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక్క ఫ్యామిలీ కోర్ట్ ఉండే, ఒక్క ఫ్యామిలీ కోర్ట్ అంటే విడాకులు ఇస్తారు, అంటే 1 నుంచి 6కి వచ్చారంటే అక్కడ ఎంత రష్ ఉందో చూడండి. అంతేకాకుండా ఆ కోర్టులు మాత్రం 7 రోజులు పనిచేస్తాయి, క్రిమినల్ కోర్ట్స్ మాత్రం 5 రోజులే పనిచేస్తాయంటే అక్కడ ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. దానికి కారణం అంతేంది, ఈగో, అహంకారం, నేను గొప్ప నేను గొప్ప అని. ఎవరూ గొప్ప కాదు, ఇద్దరు కలిస్తేనే అది జీవితం, ఇద్దరు కలిస్తేనే అది సంసారం, ఇద్దరు కలిస్తేనే ఆదర్శ దాంపత్యం అంటారు, వారు సీతారాముల్లాగా ఉన్నారంటారు. అందుగురించి ముఖ్యంగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో నన్ను అడిగితే మాత్రం, మగవాడు భార్య గౌరవించాలి, అప్పుడే అది గొప్పతనం అవుతుంది. అందుగురించే కదా పరమేశ్వరుడు నా లోపల అర్ధాంగి అంటాడు, పార్వతీదేవి సగం శరీరం ఇచ్చిన అంటాడు. కానీ మనం ఆలోచించాది అర్ధాంగి కాదు, పూర్తాంగి అని చెప్పేటట్టుగా శరీరం అంతా కూడా భార్యకిచ్చి గౌరవిస్తే తప్పనిసరిగా ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది, అక్కడ ఏ కష్టం ఉండదు. అంటే కష్టం అంటే మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు నగ లేదంటే కష్టం అనుకుంటాం, నగ లేకుండా జీవిస్తామంటే కష్టం లేదు. సో ఆ విధంగా భార్య భర్తలు ఉంటేనే అది గొప్ప విశేషమైంది. అప్పుడు అది కూడా అయోధ్య అవుతుంది. సీతమ్మ వారికి వనవాసమైన అయోధ్యనే, అయోధ్య అయినా అయోధ్యనే, మిథిలా నగరమైన మిథిలా నగరమే, ఆమెకు అక్కడ ఎక్కడ తేడా లేదు. వనవాసంలో నాకు అయ్యో నాకు బంగ్లా లేదని చెప్పి రాముడు నల్లేదు, నువ్వు ఉన్న దగ్గరనే నాకు అయోధ్య అన్నది. ఆ విధంగా ఉంటే ఇన్ని మనకు ఇన్ని ఇబ్బందులు ఉండవు, ఇన్ని కష్టాలు ఉండవు. మనం కూడా మళ్ళీ తిరిగి సీతారాము లాంటి వ్యక్తులను మనం కొక్కోలుగా మనం చూ. ఇప్పుడు చూసుకున్నట్లయితే వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, అంటే చాలా పోకడలు కూడా మారిపోయాయి. చాలామంది విడాకులు అడుగుతూ ఉన్నారు, మనం కూడా రెగ్యులర్గా పేపర్లో కానివ్వండి న్యూస్లో కానీ చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటంటారు అసలు? అంటే బేసిక్ రీజన్ ఏమంటండి, అసలు వివాహం అంటే ఏంటిది? అంటే వివాహం అంటే
ఒక స్త్రీ పురుషుల కలయిక కాదు. అది ఆ పశువులు కూడా చేస్తాయి, మనం కట్ల కాదు. మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటంటే ఓ రెండు బంధాలు, రెండు ఆత్మలు కలిస్తేనే అది వివాహం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పూర్వకాలానికి ఇప్పటికి చూసుకుంటే మీరు ఒక వివాహానికి వెళ్ళారనుకోండి, మీరు ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇప్పుడు మీరు వివాహానికి వెళ్తే అక్కడ వివాహం జరుగుతుంది, వివాహం చేసుకునే వాళ్ళ కొరక, ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కొరకు జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 20 మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఆ తాళి కడుతున్న దగ్గర, అక్కడ ముహూర్తం చూడాలా లేకపోతే ఫోటోగ్రాఫర్ కొరకు ఆ పోస్ కొరకు అక్కడ నిలబడాలా? వాడు ఆగండి ఆగండి అంటాడు, అప్పటికి ఆ ముహూర్తం వెళ్ళిపోతుంది. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా అతను ఏమంటున్నాడు, మీరు ఆ విధంగా కాదండి ఈ విధంగా పెట్టండి అంటున్నాడు. అసలు జీలకర్ర బెల్లం గురించి ఏమి తెలుసు అని చెప్పేసి మనం ఏదో క్యాజువల్గా కాదండి, జీలకర్ర బెల్లం రెండు కలిపితే అది ఎలక్ట్రిసిటీ, మీకు అందులో వేడి పుడుతుంది. ఆ ఒకరి తల మీద ఒకరిది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు ఏమంటారు, అది పెట్టిన వెంటనే కళ్ళల్లో చూడమంటారు, అంటే జీవితాంతం మీరు కలిసి ఉండాలన్నట్టుగా ఉంటుంది. ఆ సమయం ఆ ముహూర్తానికి అలా పెట్టకుండా ఆ వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు మీరు ఆగండి మళ్ళీ పెట్టండి అంటే ఇంకా దానికి ఉపయోగం ఏముందండి? వివాహం జరిగిన తర్వాత మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటంటే తలంబ్రాలు బియ్యంతో ఎందుకు పోసుకుంటారు? కానీ ఈ రోజులలో మనం చూస్తున్నాం థర్మాకోల్తోటో లేకపోతే ఇనుప ముక్కులతోటో ఆ రంగురంగుల దాని గురించి, ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇట్స్ అగెన్స్ట్ టు నేచర్. ఇప్పుడు మీరు అనొచ్చు అలా లేకుండా చేసుకునే వివాహాలు ఉంటలేవా అని అంటే అక్కడ అర్థం చేసుకుంటున్నారేమో మనకు తెలియదు. మనమంతా కూడా ఏమైపోయింది, డాంబికం కొరకు వివాహం చేస్తున్నాం, వాళ్ళకు మనం నేర్పించడం లేదు మీరు జీవితాంతం ఎలా ఉండాలని చెప్పేసి. అందుగురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే రామాయణంలోనే మీరు తీసుకుంటే సీతారాములు, తారావాలి, మండోదరి, రావణాసురుడు అనుకున్నప్పుడు తార అంత చెప్పినాక కూడా విన్నంతసేపు విని వాలి సరే తార నువ్వు చెప్పిందంత బాగుంది నువ్వు లోపలికి వెళ్ళు నేను బయటికి వెళ్తానంటాడు, ఆఖరిని ఏమైపోయాడు, చనిపోయాడు. మండోదరి కూడా ఎన్నిసార్లు చెప్పింది రావణాసురుడికి, రావణాసురుడు అత్యంత ప్రేమతో వివాహం చేసుకున్న వ్యక్తి కూడా ఆవిడ ఎంత గొప్పగా చెప్తుంది, నువ్వు సీతమ్మ వారంటే ఎవరు అనుకుంటున్నావు నిప్పు అని చెప్తుంది, అయినా వినలే, మరి ఎవరు ఇదైపోయారు? అందుగురించి భార్య మాట వినడంలో తక్కువ అనుకుంటే మాత్రం రావణాసురుడు వాళ్ళు ఇలాంటి గతే పడుతుంది. మరి రాముడికి సీతమ్మ వారు ఇన్ని చెప్తే ఇప్పటి కాలం వాళ్ళు అయితే ఏమంటారు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, బయట పోయి చూడు నా గురించి, నా గొప్ప నీకు తెలుస్తుంది, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ఈ మాటలు మొదలు కావడం వల్ల ఏమవుతుందో అంటే అది చిలికి చిలికి గాలివానలాగైతుంది. దానికి బదులు ప్రశాంతంగా ఒక్క నిమిషం తను చెప్పేది నా గురించే కదా, అదేవిధంగా తను కూడా అయ్యో ఇతను బయటంతా తిరిగి వస్తాడు ఈ సమయంలో నేను అడగొచ్చు అడగకూడదో, ఒక నిమిషమైనా అడుగుతా అనుకుంటే అది సావకాశంగా ఉంటుంది. ఇంకా విడాకులు అనేది వచ్చిందండి, అంటే నేను అనకూడదు, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చి మన వాల్యూ సిస్టమ్స్ అంతా హైజాక్ చేసేసారు. ఎంతగా హైజాక్ చేసేసారంటే నువ్వెంత నువ్వెంత, వివాహమైనాక 7 లోపలనే విడాకులు అయిపోతున్నాయి, 7 కాకముందే విడాకులు అవుతున్నాయి, అసలు ఏంటిది విడాకులు తీసుకోవడం కొరకు మీరు ఎందుకు వివాహం చేసుకోవాలి? అట్లాంటప్పుడు ముందే ఆలోచించుకోండి, మా ప్రిన్సిపల్స్ ఇవ్వండి అని పెట్టుకోండి, అది నచ్చిన వాడిని వివాహం చేసుకోండి. ఇక్కడ పిల్లవాడికైనా కష్టము అమ్మాయికైనా కష్టం, కానీ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారంటే సింగిల్ మదర్గా ఉంటాను సింగిల్ ఫాదర్గా ఉంటాను, సరే ఇవన్నీ కూడా కొన్ని రోజులే బాగుంటాయి. మీరు ఎవరినైనా చూడండి గొప్పగా చెప్పుకునేటప్పుడు సీతారాముల్లాగా ఉన్నారంటారు, కానీ అంటే మనం అనకూడదు. మనిషి మనస్తత్వం ఎట్లుంటుంది, విడాకులు తీసుకున్న ఆ స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు ఎదుటివాడే వ్యక్తుల్లో భావన ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు లేకుంటే అతని గురించి ఆలోచించేటప్పుడు ఎంత తక్కువగా ఆలోచిస్తారు. మేము అవన్నీ పట్టించుకోమండి, వీఆర్ లీవింగ్ అన్ అవర్ లైఫ్ హూ ఆర్ దేర్ ఇలాంటి మాటలు చెప్పడం చాలా వింటుంటాం, కానీ నువ్వు కూడా ఈ సంఘంలో ఒక సభ్యులు, మీరు స్త్రీ అయినా సభ్యులే పురుషులైనా సభ్యులే, రేపు పొద్దున మీ చిల్డ్రన్కి ఏం నేర్పిస్తారు, మీరు వాళ్ళకి ఎలాంటి బాట నేర్పించబోతున్నారు? మీరు గొడవ పడండి ఇంట్లో, ఇంటి కొరకు గొడవ పడండి, అహంకారంతో గొడవ పడకండి. నేను ఇంత జీతం చేస్తున్నప్పుడు నువ్వు అంత చేయాలి, నువ్వు ఇంత జీతం చేస్తున్నప్పుడు నేనంత చేయాలంటే జీవితాలు పాడైపోతాయి. ఇట్ మే బీ అంటే ఆ సమయంలో మీరు గొప్పగా ఫీల్ కావచ్చు, కానీ డౌన్ ద లైన్ మీరు సంవత్సరాలు గడుచుతున్న కొద్దీ అప్పుడు ఒంటరిగా బ్రతకలేరు. ఒంటరిగా బ్రతకలేరు కనుకనే మనకు ఆ వివాహ వ్యవస్థ అన్నది పుట్టింది. ఈరోజు మీరు ఫారిన్ కంట్రీస్లలో తీసుకోండి, అక్కడ తగ్గిపోతున్నాయి విడాకులది, అక్కడ భార్యాభర్తలు గొప్పతనం చెప్తున్నారు. ఒక్కటే కాదండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్లింటన్ ఎపిసోడ్ మన అందరికీ తెలుసు, మోనికాది నుంచి అతను భార్యకి ఎందుకు సారీ చెప్పాడు, పొరపాటు చేశానని. మరి ఇండియాలో అలా చెప్తున్నారా? ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, కనీసము ఆ దొంగతనాన్ని లోపల పెట్టుకుంటారు, భార్యకు క్షమాపణ కొడితే ఏదో తక్కువ అనుకుంటారు. నువ్వు తప్పు చేసినప్పుడు చెప్పు, నువ్వు టైగర్ వుడ్
వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ మన గోల్ఫ్లో. మరి అతను పొరపాటు చేసినప్పుడు, నేను ఈ పొరపాటు చేశానని చెప్పి 10 ఇయర్స్ తర్వాత భార్యకు అంటే మీడియా ముందర వచ్చి చెప్పాడు, నా భార్యకు నేను భార్యకు చెప్పకుండా నేను పలానా ఊర్లో పొరపాటు చేశానని చెప్పేసి. మరి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మన సంస్కృతిని నేర్చుకుంటున్నారు, మరి మనం నేర్చుకోవడంలో తప్పేముంది? తప్పు ఉంది అనుకుంటే దాన్ని కాపాడుకోవాలనుకుంటే అది లావాలాగా ఏదో ఒక రోజు బస్ట్ అయిపోతుంది. అలా ఉండకూడదు. ఒకరికొకరు జీవించడంలోనే గొప్పతనం ఉంది. ఆలోచించాలి. సింపుల్ థింగ్ అండి, నేను మీ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ఉంటానని ఆలోచిస్తే గొడవలు రావు. నేనే గొప్పవాడిని అనుకున్న భావనతో ఉంటే, నమ్రత అనేది లేకపోతే ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదు, భార్యాభర్తలు భార్యాభర్తలలాగా ఉండరు. పురాణాల్లో చూసుకున్నట్లయితే అంటే స్త్రీ తప్పు చేసినా కూడా క్షమించగలిగినటువంటి పురుషులు ఉన్నారంటారా? రామాయణమే తీసుకోండి మీరు. అహల్య బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక గొప్ప అందగత్తె, అంత అందంతో ఉన్న స్త్రీ లేదంట. అయితే ఇంద్రుడు కళ్ళు తన మీద పడ్డది, కానీ బ్రహ్మదేవుడు తను సృష్టించిన తన బిడ్డలాగా భావించి గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే ఒక స్త్రీలో ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే, ఎవరన్నా వచ్చి పొగిడితే వాళ్ళు వెంటనే ఇదైపోతారు. అయితే ఈ విధంగా తనకు కూడా ఉంది, ఏమనంటే తను ఇంత అందగత్తెనని చెప్పేసి. ఓరోజు గౌతమ మహర్షి తను స్నానం చేయడానికి నదికి వెళ్ళేటప్పటికి గౌతముడి వేషంలో ఉండి వస్తాడు ఎవరు, ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి నేను ఇప్పుడు అహల్య అని అడుగుతాడు. ఇప్పుడు మోహించాలన్న మాట మాట్లాడేటప్పటికీ తాను ఏమంటుందంటే, ఇప్పుడు ఇది సమయం కాదంటుంది. అంటే కాముకులకు ఏదైనా సమయం అంటాడు. అంటే అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో ఇంద్రుడే వచ్చాడని చెప్పి. అంటే చాలామంది ఏమంటారంటే, అహల్యకు తెలియకుండా చేసింది అంటారు. కాదు, అహల్యకు తెలిసి ఆ పొరపాటు చేసింది. ఆ పొరపాటు చేసిన తర్వాత వెంటనే అతను బయటికి వెళ్తుంటే గౌతమ మహర్షి వచ్చేటప్పటికి అతను మారు వేషంలో ఉన్న ఇంద్రుడని తెలుసుకుంటే, తాను వచ్చి అంటే గౌతమ మహర్షికి కూడా కోపం వస్తుంది, రాదని కాదు. తాను హాల్య అప్పటికి గజగజ వణికిపోతుంటుంది, మా భర్తకు తెలిసిపోయింది కదా అని చెప్పేసి. అప్పుడు గౌతమ మహర్షి ఏమంటాడంటే, తనకు ఒక శాపం పెడతాడు. ఏం శాపం తెలుసా? ఆ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఈ శరీరంలో కామము క్రోధం దేంతో పెరుగుతుంది? మనం భుజించే భోజనం నుంచి. ఉప్పు కారం తిన్నామనుకోండి, రకరకాల యాటిట్యూడ్తో మనం ఇదైపోతాం, కామం పెరుగుతుంది, క్రోధం పెరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు వాయునే భక్షించుతూ అంటే గాలినే భక్షించుతూ నువ్వు ఎవరికి కనబడకుండా తపస్సు చేసుకో అంటాడు. పొరపాటు చేసావు, నువ్వు ప్రక్షాతాపబడాలి, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాలి. అంటే ఏ శిక్ష అంటే, ఇప్పుడు వాళ్ళైతే వెంటనే విడాకులు ఇస్తామంటారు, అహల్య అని అట్లా చెప్పలేదు. నువ్వు వాయు భిక్షిస్తూ ఎవరికి కనపడకుండా తపస్సు చెయ్యి, ఒకరోజు దశరథ మహారాజు కుమారుడు వస్తాడు, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అంటారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చి అంటే మనకు వేరే ఇప్పుడు తులసి రామాయణం ఇవన్నిట్లో హాల్య శిలగా మారిపోయింది అంటారు, వాల్మీకి రామాయణంలో అలా లేదు. రాముడు వచ్చి ఆశ్రమంలో కాలు పెట్టేటప్పటికీ అహల్య శాప విమోచనం అయిపోతే, అంటే ఇప్పుడున్న మెంటాలిటీతో ఏంటంటే, ఈ స్త్రీ ఎవరితోటో పోయిందబ్బా, నా వల్ల ఇదైందని అనుకుంటారు. కానీ అక్కడ రామచంద్రమూర్తి తాను ముందు హాల్య కాళ్ళు మొక్తాడు. చూడండి అక్కడ, అంటే నువ్వు తల్లివి తెలిసి తెలియక ఒక పొరపాటు చేశావు. అంతేకాకుండా అప్పుడు వెంటనే గౌతమ మహర్షి కూడా వస్తాడు, తనకు శాప విమోచనం అయిపోయాక. ఆ తర్వాత మిథులా నగరంకి వెళ్ళినప్పుడు జనక మహారాజుకు గురువు శతానందుడు అని ఒక మహర్షి ఉంటాడు. అతను ఎవరంటే అహల్య కొడుకు. అతను ఎంతగా ఎదురు చూస్తుంటాడంటే విశ్వామిత్రుడితో అడుగుతాడు, మా అమ్మని చూపెట్టావా రాముడికి అని అడుగుతాడు. అంటే ఆ తల్లి ఒక పొరపాటు చేసింది, అయినా తల్లిని తల్లిగానే భావించాడు. ఈ రోజులలో చూస్తున్నాం, కొడుకులు తల్లిదండ్రులను చంపుతున్నారు, తండ్రులు ఆస్తుల కొరకు కొడుకులను చంపుతున్నారు. మన వ్యవస్థ ఎలా అవుతుందో మనకు అర్థం కాకుండా పోతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని వంటబట్టించుకుంటే, రాముడు అక్కడ ఉండే వ్యక్తుల మాదిరిగా మనం తయారవుతాము. భారతం వంటబట్టించుకుంటే ఏం తప్పులు చేయకూడదు అన్నది మనం నేర్చుకుంటాం. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన హిందూ ధర్మం ప్రేక్షకులకు ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది, రామాయణం నుంచి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, ఇలా ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. చూశారు కదండి, ఇవాళ తత్వలోక్ కార్యక్రమంలో వివాహ వ్యవస్థకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. తత్వలోక్.